కలెక్టర్ ముందుకే పిస్టల్ తో వెళ్ళాడో వ్యక్తి. పిస్టల్ మాత్రమే కాదు, కత్తి కారప్పుడు కూడా వెంటబెట్టుకెళ్ళాడు. సకాలంలో చూసిన పోలీసులు వారన్నింటినీ లాక్కొని అతన్ని స్టేషన్ కి లాక్కెళ్లారు. ఈ సీన్ కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో జరిగింది. మచిలీపట్నంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కి అర్జీ ఇవ్వడానికి వచ్చాడు కొల్లు అశోక్ అనే వ్యక్తి. తనకున్న స్థల వివాదాన్ని పరిష్కరించాలని కోరాడు, ప్రాణరక్షణ కూడా కావాలని వేడుకున్నాడు. అంటూ అంటూనే తుపాకీ కత్తి కారప్పొడి ఒకదాని వెంట ఒకటి బయటకు తీశాడు. వెంటనే రెస్పాండ్ అయిన పోలీసులు ఉన్న ఫలంగా వాటిని లాక్కొని అతన్ని చిలకలపూడి స్టేషన్కు తరలించారు. అయితే అశోక్ తీసుకొచ్చిన తుపాకీ నకిలీదని తేల్చారు. కానీ అర్జీ కోసం, వివాద పరిష్కారం కోసం, ప్రాణరక్షణ కోసం వేడుకోవడానికి వచ్చిన వ్యక్తికి వీటితో పనేంటని, అసలు ఏ టార్గెట్తో వచ్చాడన్న అంశాలపై పోలీసులు అశోక్ని ఇంటరాగేట్ చేస్తున్నారు. ఏం చేయమంటారు? ఇది మన కారం ఎక్కడ చంపుతాడు ఎవడు?